చిన్నప్పుడు నేను ఒక మా 5వ తరగతి 6వ తరగతి పుస్తకంలోనో తెలుగు పుస్తకంలో ఒక కథ ఉండేది, చదివాను. నేను కథలు బాగా చదువుతాను, బాగా గుర్తు పెట్టుకుంటా కూడా, ఎందుకంటే ఆటోమేటిక్గా నేను కథలు రాస్తాను కాబట్టి కొద్దిగా గొప్ప నా పైత్యంతో. కథలంటే ఇష్టం, కథలు రాయటం ఇష్టం, చదవటం ఇష్టం, అంతేకాకుండా బాగా గుర్తుపెట్టుకోవటం దేవుని కృపను బట్టి ఉంది. రైట్, నేను చదివిన ఆ కథలో 2 కొంగలు ఉండేవి. ఈ కొంగలు చాలా స్నేహంగా ఉండేవి. ఒక చెరువులో ఈ కొంగలు నివాసం ఉంటూ ఉండేవి. వచ్చి అంటే రాత్రులు చెట్ల మీద ఉండేవి, పగలు ఆ చెరువులోకి వచ్చి ఆ చెరువులో చేపలు తింటూ ఉండేవి, నాచు చేపలు తింటూ ఉండేవి కొంగలు, 2 కొంగలు. సరే, రోజు ఆ చెరువులోకి వచ్చి చేపలు తింటూ ఉంటే ఆ చెరువులో కప్పలు కూడా ఉండేవి. చెరువు అన్నాక కప్పలు కూడా ఉంటాయిగా, చాలా కప్పలు ఉండేవి. అందులో ఒక కప్ప ఈ 2 కొంగలకి స్నేహం దోస్తయింది, బాగా స్నేహంగా ఉండేవి. రోజు పొద్దున్నే రాగానే గుడ్ మార్నింగ్ చెప్పుకునేవి ఏ కొంగలు, ఈ కప్ప చక్కగా మాట్లాడుకునేవి. ఈ కప్ప కొంగలకు సహాయపడేది, కొంగలు కప్పకు సహాయపడేవి, మాట్లాడుకుంటూ ఉండేవి. ఇలా రోజులు గడుస్తూ ఉంటే ఒకనొక పరిస్థితి, కాలం వచ్చేటప్పటికి ఏమైందంటే ఈ చెరువులో నీళ్లు ఎండిపోతున్నాయి. ఎండాకాలం వచ్చిందో బహుశా ఎండిపోతున్నాయి. ఎండిపోతూ ఉంటే చేపలు ఏమవుతాయి, ఇక చెరువులో నీళ్లు లేకపోతే చేపలు ఉంటాయా, ఉండవు. ఇక్కడ కొంగలు ఏం ఆలోచన చేసినాయి అంటే చెరువులో నీళ్లు ఎండిపోతున్నాయి కదా, మనం ఏదన్నా ఇంకో చెరువు చూసుకుందాం అని మాట్లాడుకుంటున్నాయి. ఇంతలోనే కప్ప వచ్చింది. కప్ప వచ్చి కొంగలతో, ఏంటి బావా ఏంటి మాట్లాడుకుంటున్నారంటే, ఏమి లేదు కప్ప బావా, మేము ఈ చెరువును వదిలిపెట్టి వెళ్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే నీళ్లు ఎండిపోతున్నాయి కదా, చేపలు కూడా తక్కువగా ఉన్నాయి, మాకు ఆహారం తీరటం లేదు, అందుకని మేము పక్క ఏదన్నా చెరువులోకి వెళ్దాం అనుకుంటున్నామంటే, అంటే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారా మీరు అంటే, మరి మేమంటే ఆకాశంలో ఎగురుకుంటా వెళ్ళిపోతాము, మరి నువ్వు కింద నుంచి గెంతుకుంటూ రావాలి కదా, మరి ఎంత దూరమైనా వస్తావు, కష్టం కదా అని అంటే, ఏదో ఒక ఆలోచన చేసి నన్ను కూడా ఈ చెరువులో నుంచి తప్పిస్తే మీ పుణ్యమా అని నేను కూడా ఆ చెరువులోకి వచ్చి ఏదో పాషో నాచో తిని బ్రతుకుతాను నేను అని చెప్పింది కప్ప. ఈ 2 కొంగలు ఆలోచన చేసినాయి, నిజమే కదా పాపం, చాలా రోజుల నుంచి మనతో పాపం స్నేహం చేస్తూ ఉన్నాయి, తిరుగుతూ ఉంది, మాట్లాడుకుంటా ఉన్నా, ఈ కప్పను వదిలిపెట్టి వెళ్ళిపోతే అదేం భావ్యం కాదు మనకి, కాబట్టి ఎలోకలా ఈ కప్పను తీసుకొని వెళ్దాం మనం అని ఆలోచన చేస్తే ఒక ఆలోచన దట్టింది. ఆలోచన దట్టగానే 2 కొంగలు వచ్చి కప్పకు చెప్పినాయి, ఒక పని చేద్దాం, మేము ఒక పుల్లను పట్టుకుంటాం అటు ఇటు, నువ్వేం చేస్తావంటే నీ చేతులతో ఆ పుల్లను పట్టుకో మధ్యలో, మేము ఎగురుకుంటా తీసుకొని వెళ్తాం, గట్టిగా పట్టుకో ఆ పుల్లని, మేము ఎగురుకుంటా తీసుకొని వెళ్తాం, మేము ఆ చెరువు దగ్గరికి వెళ్తాం, మేము ఆ చెరువులోకి దిగిన తర్వాత నువ్వు కూడా చెరువులో ఉండొచ్చు అని చెప్పిని. వెరీ గుడ్, భలే ఉంది ఆలోచన, మంచి ఆలోచన ఇచ్చారు, అందుకే మిమ్మల్ని కొంగలు అన్నారు, మీకు చాలా తెలివితేటలు, మంచి పని అలాగే చేద్దాం అని చెప్పింది కొంగ కప్ప. సరే, ఆ రోజు రానే వచ్చింది, చెరువులో నీళ్లు దాదాపు ఎండిపోతున్నాయి, ఇక బయలుదేరదాం అనుకున్నారు. ఒకరోజు ఒక మంచి గట్టి పుల్లను తెచ్చుకున్నారు. తెచ్చుకొని అటు కొంగ పట్టుకుంది, అటు ఒక కొంగ పట్టుకుంది, ఇటు ఒక కొంగ పట్టుకుంది, మధ్యలో ఏం పట్టుకోవాలి, కప్ప పట్టుకోవాలి. సరే, మధ్యలో కప్ప పట్టుకుంది గట్టిగా. రైట్, ఈ కొంగలు కాళ్ళతో పట్టుకొని పైకి లేచిన రెక్కలతో ఈ మధ్యలో ఈ కప్ప పట్టుకుంది, అలా వెళ్తా ఉన్నాయి ఆకాశంలో. ఈ కింద చూసే వాళ్ళకి చాలా సంతోషం వేసింది, ఆహా ఎంత బాగుంది వాటి స్నేహం అని. కొంచెం దూరం వెళ్ళాక మధ్యలోకి బాగా కాస్త ఎత్తులోకి వెళ్ళాక ఈ కప్పకి కొంచెం గర్వం వచ్చింది, ఆహా నేను ఆకాశంలో తేలుతున్నానని చెప్పి తన యొక్క స్థితిని మర్చిపోయి గర్వంతో మాట్లాడటం ప్రారంభం చేసింది. ఏమని మాట్లాడుతుంది, కొంగల్లారా చూసారా, దేవుడు మిమ్మల్ని నాకు పనివారిగా ఇచ్చాడు, మీరు నాకు పనివాళ్ళు, నేను చూడండి ఎంత చక్కగా గట్టిగా పట్టుకొని ఆకాశంలో చక్కగా గాలిలో తేలతా వెళ్తున్నాను, మిమ్మల్ని దేవుడు నాకు అలా ఇచ్చాడని చెప్పి గర్వంగా ఏం చేస్తుంది, మాట్లాడుతూ ఉంది, గర్వపు మాటలు మాట్లాడుతూ ఉంది. కొంగలు ఎన్నయ్యి 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 ఒకనొక దూరం రాగానే పాపం స్నేహితుడిలే అని చెప్పి
స్నేహం చేస్తున్నామని చెప్పి పానీలే అని చెప్పి అప్పటి వరకు సహిస్తున్నాయి. ఇంకా కొంత దూరం వెళ్ళాక ఈ కప్ప ఇంకా ఏమంటుందంటే, చూసారా నేను ఎంత మంచి ఆలోచన ఇచ్చానో, ఆలోచన ఇచ్చింది ఎవరు, కొంగలు. కానీ కప్ప అతిశయంతో గర్వంతో ఏం మాట్లాడాలో అర్థం కాక మాట్లాడుతుంది, చూసావా నేను ఇచ్చిన ఆలోచనను బట్టి, చూసారా నేను గాల్లో తేలుతున్నాను హ్యాపీగా, మీరైతే పట్టుకున్నారు అనగానే ఇక కొంగలకు కోపం వచ్చింది. కోపం వచ్చాక ఏం చేసి ఉంటాయో మీకు తెలుసు, ఏం చేసి ఉంటాయి, అది సంగతి. ఎక్కడ వదిలేసినాయో తెలుసా, అది కూడా నీళ్ళున్న దగ్గర వదిలేయిలా, నీళ్ళున్న దగ్గర వదిలేస్తే నీళ్ళల్లో పడేది. అవి ఏం చేసినాయంటే వింటూ 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 సహిస్తూ 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 మంచి రాతి నేల ఎక్కడైతే ఉందో దాన్ని చూసి చక్కని రాతి నేల దగ్గర బాగా గట్టిగా రాయున్న దగ్గర టప్మని వదిలేసింది ఆ పుల్లలో రెండు. ఇక వచ్చి పడటం పడటం ఒక మంచి రాయి మీద పడింది, అది కూడా నడుము తగిలేటట్టు పడింది ఆ రాయి మీద. మనిషి ప్రాణంతోనే ఉంది కానీ ఆ కప్ప ప్రాణంతోనే ఉంది కానీ ఏమి ఇరిగినాయి, నడువులు ఇరిగినాయి, కొంగలు వచ్చినాయి అంట రెండు. వచ్చి దగ్గరికి వచ్చి అయ్యో కప్ప బావ ఎంత పని జరిగింది, ఏంది పరిస్థితి అంటే కావాలనే వదిలేశారులే నన్ను మీరు. మరి అతిశయంతో గర్వంతో మాట్లాడితే ఇలాగే ఉంటుంది, కాబట్టి గర్వంతో ఎప్పుడు మాట్లాడబాక అని చెప్పి కొంగలు ఎగిరి వెళ్ళిపోయినాయి అంట. గర్వంతో మాట్లాడటం వల్ల కప్పకేమైంది, నడుములు ఇరిగినాయి.